నిన్న గనక మరియం ఎవరైతే నవాజ్ కుమార్తె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరియం షరీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇండియాలో కనుక ఇచ్చుంటే ఈ పాటికి సందు సందుకి దీపాలు లేచాయి కాగడాలు లేచాయి రాత్రి పొట్ల కూడా ఉద్యమాలు చేసేవాళ్ళు రాత్రి పగలు నిరసనలు చేసేవాళ్ళు ఈ దేశంలో మహిళల రక్షణ కరువైపోతుందనేవాళ్ళు అసలు ఈ దేశంలో మహిళల్ని బ్రతకనిస్తారా అనేవాళ్ళు కానీ అక్కడ ఏమీ లేదు సైలెంట్ అంతా అక్కడ మరి మహిళలు లేరా మహిళా లేవా ఏంటంటే రాజకీయం రాజకీయంగానే చూస్తున్నారు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మొన్న మధ్యన ఆవిడ ఒక కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు బాత్రూంలో కూడా నా బాత్రూంలో కూడా కెమెరాలు పెట్టారు అట్లాగే బేభత్సమైనటువంటి హింస ప్రదర్శించారు ఇమ్రాన్ ఖాన్ వెనకుండి నడిపించాడు దాంట్లో రాజకీయ కోణం చూశారు అక్కడ నిజంగా జైళ్లలో పెడతారా బాత్రూముల్లో వాటిట్లలో వాస్తవంగా సెల్లో పెట్టి ఉండొచ్చు అయితే మహిళ కాబట్టి పెట్టకూడదు కానీ అక్కడ రాజకీయ ఖైదీ కాబట్టి ఆమె పెట్టుండి ఉండొచ్చు అలాగే హింసించారు అంటే వీళ్ళు బయట బ్రతికినటువంటి ఒక ప్రధానమంత్రి కుమార్తెగా బ్రతకడానికి నూను జైల్లో బ్రతికేదానికి తేడా ఉంటుంది కదా అదంతా వేధింపుగానే ఉంటుంది బాధగానే ఉంటుంది దాన్ని అక్కడ కావాలని ఇమ్రాన్ ఖాన్ జయించింది అనేటువంటిది ప్రొజెక్ట్ చేశారు అది ఇక్కడైతే కనుక లైంగికవేదం మహిళ సెంటిమెంట్ ఇప్పుడు ఆవిడ వాడుతోంది ఎప్పుడన్నా ఇమ్రాన్ ఖాన్ మీద అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి మహిళలు తిరగబడేందుకోసం వాడుతున్నటువంటి సెంటిమెంట్ మరి పని చేస్తుందా లేదా అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది